गुड मॉर्निंग ऑल ऑफ यू। लास्ट क्लास में हम एवरी कन्वर्जेंट सीक्वेंस बाउंडेड अनि चेप्पाम। नेक्स्ट इंपॉर्टेंट थ्योरम, थ्योरम नंबर टू। मीकु इक्कड नुंचि थ्योरम स्टार्ट अवुतायि, इंपॉर्टेंट थ्योरम इदि। रैट, थ्योरम नंबर टू मीकु वरसगा नंबरिंग इव्वंडि। ई थ्योरम चाला इंपॉर्टेंट, नेनु चेप्पबोये थ्योरम चाला चाला इंपॉर्टेंट। फस्ट मनं सेमिस्टर थ्योरी एलागैते चेप्पुकुन्नामो सेमिस्टर थ्री लो अलागे ఫస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పుకుంటా అన్నీ చెప్తాను, ఓకేనా? ఫస్ట్ మనం ఇంపార్టెంట్ చేసి చదువుకుంటుంటే రాని మళ్ళీ ఒకటి ఒకటి నేర్చుకోవచ్చు, అప్పుడు సిలబస్ ఏమైతే మిగిలిపోయా మళ్ళీ చెప్తాను, ఓకేనా? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థియరం ఇది, రాయండి. స్టేట్ అండ్ ప్రూఫ్, స్టేట్ అండ్ ప్రూఫ్, శాండ్విచ్ థియరం, శాండ్విచ్ థియరం और स्क्विज थ्योरम। सैंडविच थ्योरम और स्क्विज थ्योरम, स्क्विज थ्योरम। इकड़ मन स्टेटमेंट प्रूफ मनमे रायाली। वाळ्ळु एमिस्तारंटे स्टेट एंड प्रूफ सैंडविच थ्योरम अनि अडुगुतारु, आर स्टेट एंड प्रूफ स्क्विज थ्योरम अनि अडुगुतारु। सो सैंडविच थ्योरम एं चेप्तुंदंटे स्टेटमेंट, सैंडविच थ्योरम चेप्तुंदंटे इफ सीक्वेंस एसएन, सीक्वेंस यूएन, सीक्वेंस टीएन बी थ्री सीक्वेंसेस, थ्री सीक्वेंसेस सच दैट फर्स्ट वन SN less than or equal to UN less than or equal to TN for some positive integer K such that N greater than or equal to K. Second condition, limit SN is equals to L, limit un is equals to l, sorry, limit tn is equals to l, then limit un is equals to l, this statement. So ikkada sandwich theorem em cheptundante chaala important, sandwich theorem applications kuda unnai sums, so theorem baa nechukovali. Isa three sequences teeskovali, sequence sn, sequence un, sequence tn be three sequences. అది ఎలా తీసుకోవటం? మూడు సీక్వెన్స్లు సచ్ దట్ ఎస్ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టీఎన్ అని తీసుకోవాలి. అంటే ఇక్కడ యూఎన్ అనే సీక్వెన్స్ ఎస్ఎన్కి టీఎన్కి మధ్యన ఉండాలి. అన్నిటికంటే చిన్న సీక్వెన్స్ ఎస్ఎన్ అవ్వాలి, పెద్ద సీక్వెన్స్ టీఎన్ అవ్వాలి. అలాగే సో ఎస్ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టీఎన్ అనే ఒక సీక్వెన్స్ తీసుకోవాలి. త్రీ సీక్వెన్సెస్లో మనం రిలేషన్ ఎలా తీసుకోవాలి? ఎస్ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టీఎన్ అని తీసుకోవాలి. వేరే ఎన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కే, మనం లిమిట్ డెఫినేషన్ రాసినప్పుడు ఎన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎం అన్నాం కదా, అలా ఇక్కడ ఎన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కే అంటే ఎన్ వాల్యూ కే కంటే ఎక్కువ ఉండాలి. కే అనేది ఒక సమ్ నెంబర్ అనమాట, ఏదో నెంబర్ అర్థమవుతుందా? సో నెక్స్ట్ స్టెప్లో లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఎల్, లిమిట్ టీఎన్ ఈక్వల్ టు ఎల్ అయితే లిమిట్ యూఎన్ కూడా ఎల్ అవుతుంది అని చెప్తుంది శాండ్విచ్ థియరం. అంటే ఎస్ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టీఎన్ అవుతుంది అయితే ఎస్ఎన్ యొక్క లిమిట్ టీఎన్ యొక్క లిమిట్ ఎంతైతే అవుతుందో ఈ మధ్యలో ఉన్న యూఎన్ లిమిట్ కూడా అంతే అవుతుంది అని చెప్తుంది శాండ్విచ్ థియరం. శాండ్విచ్ థియరం ఏం చెప్తుందమ్మా? ఎస్ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టీఎన్ అయితే ఎస్ఎన్ యొక్క లిమిట్ టీఎన్ యొక్క లిమిట్ ఎంతైతే అవుతుందో ఆ లిమిటే యూఎన్ కూడా అవుతుంది. అది చూడండి, ఇక్కడ లిమిట్ ఎస్ఎన్ ఎల్ కదా, లిమిట్ టీఎన్ కూడా ఎల్ కదా, అప్పుడు లిమిట్ యూఎన్ కూడా ఏమవుతుంది? ఎల్ అవుతుందని మనం ప్రూవ్ చేయాలి. దెన్ ఇది మనం ప్రూవ్ చేయాలి, అర్థమైందా? సో ప్రూఫ్, సో థియరము ఏం చెప్తుందో అర్థమైందా? మూడు సీక్వెన్సెస్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి? ఎస్ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టీఎన్ అవుతూ లిమిట్ ఎస్ఎన్ ఎల్ అయ్యి లిమిట్ టీఎన్ కూడా ఎల్ అయితే లిమిట్ యూఎన్ కూడా ఎల్ అవుతుందని మనం ప్రూవ్ చేయాలి, అర్థమైందమ్మా? సో ముందు గివెన్ ఇచ్చిన రాద్దాము. గివెన్ గివెన్ ఏమి ఇచ్చారమ్మా? సీక్వెన్స్ ఎస్ఎన్, సీక్వెన్స్ యూఎన్, సీక్వెన్స్ టీఎన్ బి త్రీ సీక్వెన్సెస్, త్రీ సీక్వెన్సెస్ అని ఇచ్చారు.
sequences. Ichara sequence SN, sequence UN, sequence TNB, three sequences are ichara. Next to कंडीशन लिमिट एस एन ईक्वल टू एलो लिमिट टीएन ईक्वल टू एलो अल्स्टर कदा रे कंडीशन मैं गिवेन फर्स्ट कंडीशन गिवेन लिमिट एस एन इज ईक्वल टू एल अने वाले कदा लिमिट एस एन ईक्वल टू एलन सो लिमिट डेफिनेशन रहा है लिमिट डेफिनेशन सो फॉर एवरी एप्सिलॉन ग्रेटर देन जीरो फॉर एवरी एप्सिलॉन ग्रेटर देन जीरो देन एग्जिस्ट एन बिलॉन्ग्स टू जेड प्लस सच दैट मॉड S n minus L less than epsilon for all n greater than or equal to m. ఇది కదా లిమిట్ డెఫినేషన్ లిమిట్ S n equal to L కదా సో లిమిట్ డెఫినేషన్ ఏం చెప్పొచ్చు ఫర్ ఎవరీ epsilon greater than 0 దేర్ ఇస్ m belongs to S plus such that mod S n minus L less than epsilon for all n greater than or equal to m. అర్థమైందమ్మా సో దీని నుంచి మనం ఇంకా దీని ఏమను రాయొచ్చు అంటే mod S n minus L less than epsilon కదా లాస్ట్ థియరం పెడితే దీని ఏమను రాయొచ్చు అంటే L minus epsilon less than Sn less than L plus epsilon and rights. ये मन rights में L minus epsilon less than इन दिला rights अंटे दिनी थोड़ी तो दिनी करा mod इन दिला काबर दिनी ये मन rights minus epsilon less than Sn minus L less than epsilon मतलब L तो याद चला याद चेस्टे minus epsilon plus L less than Sn minus L plus L less than L epsilon plus L మొత్తం L యాడ్ చేసాం ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ L క్యాన్సిల్ అయిపోతాయి ఇక్కడ ఏమొచ్చుందమ్మా L minus epsilon less than Sn less than L plus epsilon for all n greater than or equal to m అర్థమైందమ్మా సో ఇక్కడ ఫస్ట్ Sn లిమిట్ Sn ఈక్వల్ టు L కదా లిమిట్ డెఫినేషన్ రాసాం ఇప్పుడు మోడ్ Sn minus L less than epsilon మనం ఏం రాయొచ్చు minus epsilon less than Sn minus L less than plus epsilon అంటే Sn minus L value మైనస్ ఎప్సిలాన్ కి ప్లస్ ఎప్సిలాన్ కి మధ్యన ఉంటుందని అర్థం మొత్తాన్ని L తో యాడ్ చేద్దాం L L క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ సో ఏమొస్తుంది L మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ Sn లెస్ దెన్ L ప్లస్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఈక్వల్ టు m సో దీని ఈక్వేషన్ 1 అన్నమాట సో ఇక్కడ దాకా అర్థమైందా సో ఫస్ట్ సో శాండ్విచ్ థియరం స్క్వెజ్ థియరం ఏం చెప్తుందంటే దీనికి వే స్క్వెజ్ థియరం అన్నమాట గుర్తుపెట్టుకోవాలి ఒక్కోసారి స్టేట్మెంట్ టు శాండ్విచ్ థియరం అడుగుతారు ఒక్కోసారి స్క్వెజ్ థియరం అడుగుతారు సో ఇక్కడ స్టేట్మెంట్ ఏం చెప్తుంది త్రీ సీక్వెన్సెస్ తీసుకోమంటుంది ఎలా తీసుకోవాలా ఎస్ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యుఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టిఎన్ అని తీసుకోమన్నారు ఇంకేం చేయాలా లిమిట్ ఎస్ఎన్ ఎల్ అవుతూ లిమిట్ టిఎన్ కూడా ఎల్ అయితే మనం ఏం ప్రూవ్ చేయాలి లిమిట్ యుఎన్ కూడా ఎల్ అని కూర్చున్నారు అర్థమైందా సో ఇక్కడ ఇక్కడ మనం త్రీ సీక్వెన్స్ తీసుకున్నాం లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఎల్ తీసుకున్నాం లిమిట్ డెఫినేషన్ రాసాం రాస్తే ఇక్కడ మాడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్ అని వచ్చింది మాడ్ ఇప్పుడు మాడ్యులస్ తీసేస్తే మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్ రాయొచ్చు మొత్తాన్ని ఎల్ యాడ్ చేస్తే మైనస్ ఎప్సిలాన్ ప్లస్ ఎల్ లెస్ దెన్ ఎస్ఎన్ మైనస్ ఎల్ ప్లస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్ ప్లస్ ఎల్ ఎల్ క్యాన్సిల్ అయిపోతాయి ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ ఎస్ఎన్ లెస్ దెన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ ఎం గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎం ఆ ఈక్వేషన్ వన్ అనుకోండి సో నెక్స్ట్ ఇప్పుడు లిమిట్ టిఎన్ ఈక్వల్ టు ఎల్ అని తీసుకుని మళ్ళీ సేమ్ చేయాలి ఆ ఈక్వేషన్ టూ అనుకోవాలి అక్కడ దగ్గర రాసుకోండి సరే నెక్స్ట్ తీసుకోవాలి లిమిట్ యూ టిఎన్ ఈక్వల్ టు ఎల్ తీసుకుని సేమ్ చేయాలి సో గివెన్ లిమిట్ టిఎన్ ఇస్ ఈక్వల్స్ టు ఎల్ మరి సేమ్ డెఫినేషన్ రాయాలి డెఫినేషన్ ఏంటి ఫర్ ఎవ్రీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ జీరో ఫర్ ఎవ్రీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ జీరో దేర్ ఎగ్జిస్ట్ ఎమ్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ సచ్ దట్ మాడ్ ఇక్కడ అసలు ఎస్ఎన్ రాసాం కదా లిమిట్ ఎస్ఎన్ కాబట్టి ఇక్కడ లిమిట్ టిఎన్ కాబట్టి టిఎన్ మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం అదొందమా ఇక్కడ ఇక్కడ ఎం ఉంది ఇక్కడ ఎం ఉంది జస్ట్ మనం వేరియేషన్ కోసం ఇక్కడ ఎం వన్ అని తీసుకోండి ఇక్కడ వేరియేషన్ కోసం ఇది ఎం టూ అని తీసుకోండి అదొందమా ఫర్ ఎవరీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ జీరో దేర్ ఎగ్జిస్ట్ ఎం టూ బిలాంగ్స్ టు జెడ్ జెడ్ ప్లస్ సచ్ దట్ మా టిఎన్ మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం టూ మళ్ళీ సేమ్ చేయాలి అలాగే నెక్స్ట్ ఏం చేయాలి మాడ్ తీసేస్తే మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ టిఎన్ మైనస్ ఎల్ లెస్ దెన్ ప్లస్ ఎప్సిలాన్ మొత్తాన్ని ఎల్తో యాడ్ చేసింది ఇప్పుడు ఏమొస్తుంది మైనస్ ఎప్సిలాన్ ప్లస్ ఎల్ లెస్ దెన్
Tn minus L plus L less than epsilon plus L. अब ये मुस्तमा L minus epsilon less than LL cancel. Tn less than L plus epsilon for all n greater than or equal to n2. For all n greater than or equal to n2. దీని ఈక్వేషన్ 2 అనుకోండి. అర్థమైందా? సో మనం ఏం చేయాలి? లిమిట్ un ఈక్వల్ టు l అని చూసాం. అంటే అర్థమైందా? లిమిట్ sn ఈక్వల్ టు l డెఫినేషన్ రాస్తాము. లిమిట్ tn ఈక్వల్ టు l డెఫినేషన్ రాస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? లిమిట్ un ఈక్వల్ టు l అని చూసాం. ఓకేనా? అట్లా రాస్తాం. అట్లా రాస్తాం కదా? సో ఏమన్న అర్థమైందా? లిమిట్ tn ఈక్వల్ టు l సేమ్ అది ఇక్కడ ఎలా చేసాం అలా ఇక్కడ చేయాలి. ఇప్పుడు So now in this example, we have to prove that limit un equal to L. One other prove that we have to prove that we have to prove that limit un is equal to L. One prove that. And that is, and then we have to prove that limit un limit definition is for every epsilon greater than zero, for every epsilon greater than zero, there exists M belongs to Z plus such that. mod ఇది ఏం రాయాలి un minus l less than epsilon for all n greater than equal to m అనేది మనకి ఆన్సర్ రావాలన్నమాట ఈ ఆన్సర్ మనకి రావాలి అప్పుడు mod un minus l less than epsilon ఆన్సర్ వస్తే లిమిట్ un equal to l అయినట్టు ఇది మనం ప్రూవ్ చేయవలసింది ఎలా ప్రూవ్ చేస్తాం చూడండి సో ఇక్కడ ఇంకో కండిషన్ కూడా ఇచ్చారు ఈ కండిషన్ కూడా తీసుకుందాం బై 1 బై ఫస్ట్ కండిషన్ ఏం ఇచ్చారమ్మా sn less than or equal to un less than or equal to tn for some n greater than or equal to k belongs to z plus k అనేది పాజిటివ్ ఇంటిజర్ ఇచ్చారు కదా k belongs to z plus for some n greater than or equal to k belongs to z plus ఈ కండిషన్ 3 అంట ఫస్ట్ కండిషన్ ఏమ అనుకున్నాం చూడండి ఫస్ట్ కండిషన్ ఏంటి l minus epsilon less than sn less than L plus epsilon for all n greater than or equal to m1. This is first condition. Second condition is L minus epsilon less than Tn less than L plus epsilon. Ona L minus epsilon less than Tn less than L plus epsilon for all n greater than or equal to m2. This is second condition. Third condition is Sn less than or equal to Un less than or equal to Tn for all n greater than or equal to k. Okay, చూడండి n greater than or equal to m1. n greater than or equal to m2 n greater than or equal to k ikkada m1 m2 k 3 unnai constants so ee 3 ki vadulu oke constant iskundam adu em iskundam antale m is equals to maximum of ee moodittlo maximum value iskundam adu m ga iskundam maximum of m1 m2 k ani iskundam adavadha appudu n greater than or equal to m1 n greater than or equal to m2 n greater than or equal to k ani moodu man raayakunda n greater than or equal to m1 raasivachu ఆ m అంటే ఏంటి ఈ మూడిట్లో మాక్సిమం వాల్యూ తీసుకోవాలి మనం అంటే ఇప్పుడు ఫ్రమ్ 1 2 3 ఫ్రమ్ 1 2 3 1 2 3 ని మనం ఎలా రాయొచ్చు ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఏంటి l minus epsilon less than sn ఓకేనా ఈ మూడు కలిపి రాస్తాం ఎలా రాస్తాం చూడండి ఫస్ట్ కండిషన్ ఏంటి l minus epsilon less than sn less than l plus epsilon కదా దీనికి రెండే రాదు l minus epsilon less than sn From 1 to 3, first condition लो यहमंदी, L minus epsilon less than Sn. Retro condition, मूड़ condition लो यहमंदी, Sn less than Un. Less than or equal to Un, Un less than or equal to Tn. अन्नों करेगा? Tn मले यहमंदी कड़ा, retro condition लो Tn less than L plus epsilon. Less than L plus epsilon, अला मूड़ कल्पासी है. From 1 to 3, for all, n greater than or equal to m. జనరల్ గా m1 m2 k అని తీసుకోకుండా m1 రాస్తాం అదొక కండిషన్ తీసుకోండి ఇక్కడ చూడండి ఫస్ట్ మూడు మూడు కండిషన్లు కలిపి రాస్తాం ఇక్కడ ఎలా రాస్తాము ఫస్ట్ కండిషన్ లో l minus epsilon less than sn ఉంది ఉంది లేదా ఆ sn less than ఏముంది మూడో కండిషన్ లో sn less than un ఉంది un less than tn ఉంది మళ్ళీ tn less than l plus epsilon ఉంది అవన్నీ కలిపి రాస్తాం కలిపి రాసిన తర్వాత సో ఇక్కడ చూడండి l minus epsilon less than మధ్యలో ఒకటి తీసుకోండి un less than l plus epsilon for all n greater than equal to m చూడండి ఇక్కడ un value l minus epsilon కి l plus epsilon కి మధ్యలో ఉందా లేదా అంటే మనం ఏమ రాయొచ్చు l minus epsilon less than un less than l plus epsilon అని రాయొచ్చు చూడండి ఇక్కడ l minus epsilon less than tn less than l plus epsilon అయితే మనం ఏమ రాయొచ్చు ఈ కండిషన్ మీద పెట్టి
మోడ్ టిఎన్ మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్ దీనికి కలిసి వచ్చింది. సో ఇది ఇఫ్ అండ్ ఓన్లీ కండిషన్ అన్నమాట. అంటే ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ టిఎన్ లెస్ దెన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అంటే మనం ఏమని రాయచ్చుకోండి, మోడ్ టిఎన్ మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్ అంటే దీని ఏమని రాయచ్చు, అది ఇంప్లైస్ మోడ్ యుఎన్ మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఎమ్. చూడండి ఇక్కడ వచ్చింది కదా, మోడ్ యుఎన్ మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఎమ్ వచ్చిందా. సారీ దేర్ఫోర్ లిమిట్ యుఎన్ అంటే ఏంటో ఎల్ అయినట్టు అది ప్రూవ్ అయినట్టు ఏం అర్థమైందమ్మా. సో ఇక్కడ మనం మూడు కండిషన్లు కలిపి రాయాలి. సో మూడు కండిషన్లు, ఫస్ట్ కండిషన్ ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ ఎస్ఎన్, ఎస్ఎన్ యుఎన్ కంటే తక్కువ, యుఎన్ టిఎన్ కంటే తక్కువ, టిఎన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ కంటే తక్కువ, అవునా. సో దీంట్లో యుఎన్ వాల్యూ ఎల్ మైనస్ ఎప్సిలాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్కి మధ్యలో ఉంది. సో ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ ఏమంటారు రైట్ యుఎన్ లెస్ దెన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. సో అర్థమైందా, ఇప్పుడు ఆయన చూసాలి లిమిట్ యుఎన్ ఈక్వల్ టు ఎల్ అని చూసారు వచ్చింది లేదా. సో మాడ్ యుఎన్ మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్ వస్తుంది లేదా, వస్తుంది. దేర్ఫోర్ లిమిట్ యుఎన్ ఈక్వల్ టు ఎల్ అని రాయొచ్చు. సో దీని పై కండిషన్ ఏమి రాయాలి, లిమిట్ యుఎన్ ఈక్వల్ టు ఎల్. సో మీరు ఇక్కడ దగ్గర రాసుకోండి, ఇక్కడ దగ్గర రాయండి, నేను కన్క్లూజన్ చెప్తాను. Therefore, కన్క్లూజన్ ఏమి రాయాలి, therefore, సో ఇది రాయాలి మన డెఫినేషన్, therefore, ఫర్ ఎవ్రీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ జీరో, ఫర్ ఎవ్రీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ జీరో దెర్ ఎగ్జిస్ట్ ఎమ్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ సచ్ దట్ మోడ్ ఆన్సర్ ఏమవుతుంది మనకి యుఎన్ మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఎమ్ దేర్ఫోర్ లిమిట్ యుఎన్ ఇస్ ఈక్వల్స్ టు ఎల్ హెన్స్ ట్రూ హెన్స్ ట్రూ. ఇది శాండ్విచ్ థియరం, చాలా ఇంపార్టెంట్, బుధవారం ఎగ్జామ్ అయితే కూడా ఇస్తాను. ఇక్కడ మనకి టూ థియరమ్స్ అయ్యాయి, ఒకటి ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఇస్ బౌండెడ్, రెండోది శాండ్విచ్ థియరం. ఇది రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, ఈజీ థియరం. రెండు లిమిట్ల డెఫినేషన్ రాసేయాలి, ఆ డెఫినేషన్ ప్రకారం మూడో కండిషన్ కూడా తీసుకుని మూడు కలిపి రాసేయాలి, అంతే. రాస్తే కూడా లిమిట్ డెఫినేషన్లోకి వచ్చింది అంతే, లిమిట్ యూఎన్ ఈక్వల్ టు ఎల్, అది శాండ్విచ్ థియరం. శాండ్విచ్ థియరం యొక్క అప్లికేషన్ అంటే సమ్స్ అన్నమాట, సమ్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ దగ్గర రాసుకున్నాం, అర్థమైన శాండ్విచ్ థియరము. సో నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ శాండ్విచ్ థియరం, అప్లికేషన్స్ ఆఫ్ శాండ్విచ్ థియరం, అప్లికేషన్స్ ఆఫ్ శాండ్విచ్ థియరం.
శాండ్విచ్ థియరం అప్లికేషన్ సమ్మేలా ఇస్తారంటే ఎగ్జాంపుల్ రాయండి. బై యూజింగ్ శాండ్విచ్ థియరం, బై యూజింగ్ శాండ్విచ్ థియరం ఆర్ స్క్విచ్ థియరం ఎలా ఇచ్చిన ఉంటాయి. బై యూజింగ్ శాండ్విచ్ థియరం ప్రూవ్ దట్ లిమిట్ 1/n − 1/n+1 ఈజ్ ఈక్వల్స్ టు 0. లిమిట్ 1/n + −1/n+1 ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. చూడండి ఎలా చేస్తాము. బై యూజింగ్ శాండ్విచ్ థియరం అన్నారు కాబట్టి ముందు ఇచ్చిన సీక్వెన్స్ని ఎస్ఎన్ అనుకుందాం. లే ఎస్ఎన్ ఇస్ ఈక్వల్స్ టు 1/n − 1/n+1. ఇక్కడ చూడండి ఎన్ వాల్యూ మీరు ఏది తీసుకున్నా క్లియర్లీ ఎస్ఎన్ గ్రేటర్ దాన్ 0 ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఫ్రాడ్ ఎన్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్. మీరు ఎన్ వాల్యూ ఏ వాల్యూ తీసుకోండి, ఎనీ వాల్యూ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్, ఎనీ పాజిటివ్ వాల్యూ తీసుకోండి. తీసుకుంటే ఆల్వేస్ పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ రాదు. సో ఎస్ఎన్ వాల్యూ ఆల్వేస్ పాజిటివ్. సో ఎస్ఎన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అర్థమైందమ్మా. సో నెక్స్ట్ సో ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 1/n − 1/n+1 ఎల్సిఎం ఫైండ్ చేయాలి. ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఎల్సిఎం అన్నమాట, అవునా. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే n+1 − n, ఎన్ అని క్యాన్సిల్. సో ఎస్ఎన్ ఏమొచ్చిందమ్మా 1/n × n² + n అర్థమవుతుందా. సో ఎస్ఎన్ ఏమొచ్చింది, సో ఎస్ఎన్ ఇస్ ఈక్వల్స్ టు 1/n² + n వచ్చింది. n² + n వాల్యూ 1/n² కంటే తక్కువ ఉంటుంది, కాస్త మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే మీకు కొన్ని సమస్య చెప్పాను, కాస్త ఎన్ వాల్యూ 1 రాయండి. 1 రాస్తే ఏమొస్తుంది 1/1 + 1 / 2 <= 1/n² అంటే 1 కదా ఎన్ వాల్యూ 1 తీసుకున్నాం, 1/1 అంటే 1/2 < 1 సెకండ్ లేదా. అలా మీరు ఎన్ వాల్యూ ఏది తీసుకున్నా 1/n² + n > 1/n² వస్తుంది. సో దెన్ 1/n² > 1/n, 1/n² > 1/n అవుతుందా. ఎన్ వాల్యూ 2 తీసుకోండి, 1/2² అంటే 1/4 > 1/2 రైటేనా. 1/4 వాల్యూ 0.25, 1/2 వాల్యూ 0.5. సో 0.25 < 0.5 సరిపోయింది లేదా. సెకండ్ ఇలా రాయచ్చు, దేర్ఫోర్ అంటే మనకి ఏమొచ్చింది SN < 1/n. ఇక్కడ ఏమొచ్చింది 0 SN > 0, SN > 0 అంటే ఏం రాయచ్చు, రివర్స్ చేస్తే 0 > SN. సో 0 > SN అని రాయచ్చు, అర్థమైందా. SN > 0, సో 0 > SN అని రాయచ్చు. మరి SN < 1/n ఇక్కడ చెప్తుంది కదా, SN > 1/n అర్థమైంది. అంతే కదా, ఎస్ఎన్ వాల్యూ 0 కి 1/n కి మధ్యలో ఉంది, అంతే కదా, అర్థమైందా. సో ఇక్కడ చూడండి SN > 0 అంటే 0 > SN, SN > 1/n. సో ఇప్పుడు స్టాండ్ మిస్ ఏం చెప్తుంది, SN < UN < PN అయితే SN → UN → E → E ఎంత అయితే ఉందో ఈ లింక్ కూడా అంతే అని చెప్తుందా. సో ఇక్కడ ముందు మనం ఈ సీక్వెన్స్ని సో దీని లిమిట్ కాదు, సో లిమిట్ n → ∞ 0 దీనిలో లిమిట్ 0నే, అంతే కదా. లిమిట్ n → ∞ 0 0నే కదా, కాన్స్టెంట్ కాబట్టి. సో లిమిట్ n → ∞ 1/n, సో n → ∞ 1/n అంతా 0. సో ఇక్కడ ఈ లిమిట్ 0నే, లాస్ట్ లిమిట్ కూడా 0నే, బై శాండ్విచ్ థియరం మధ్యలో లిమిట్ కూడా 0నే. ఈ రెండు లిమిట్లు ఎంతైతే ఉందో మధ్యలో లిమిట్ కూడా అంతే అని ఇప్పుడు మనం శాండ్విచ్ థియరం చేసాం కదా. సో బై శాండ్విచ్ థియరం ఏం చెప్తుంది, ఈ లిమిట్ 0 1/n 0 కాబట్టి మధ్యలో లిమిట్ కూడా 0, లిమిట్ SN = 0. లిమిట్ SN అంటే ఏమనుకున్నాం 1/n − 1/n+1 = 0 అలా చేయాలి, అర్థమైందా. సో ఇచ్చిన సీక్వెన్స్ని ఎస్ఎన్ అనుకోవాలి, ఎస్ఎన్ బౌన్స్ రాయాలి. ఇక్కడ ఎస్ఎన్ వాల్యూ మీరు ఎన్ వద్ద ఏ తీసుకున్నా పాజిటివ్ ఇంటే 0, పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ రాదు. సో SN > 0 అంటే దీని అర్థం ఏంటి, 0 > SN అని అర్థం. మరి ఎస్ఎన్ ఏమొచ్చింది, SN = 1/n వచ్చింది. అంటే ఎస్ఎన్ వాల్యూ 0కి 1/n కి మధ్యలో ఉంది. ఇప్పుడు 0కి లిమిట్ 0,
వన్ బై ఎన్ ఇంటూ జీరో కాబట్టి మధ్యలో ఇంకా కూడా బై శాండ్విచ్ తీరం జీరో అవుతుంది. సో దీనికి ఎస్ఎన్ ఈక్వల్ టు జీరో అర్థమైందా? ఇంకా మీకు మూడు నాలుగు వాటి లెక్కలు చేస్తే బాగా అర్థమవుతుంది. సో మీకు ఇక్కడ దాకా ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వండి, బుధవారం ఎగ్జాము. సో బుధవారం మీ ఎగ్జామ్ రాసిన తర్వాత నెక్స్ట్ క్లాస్ వెళ్తాం. అర్థమైందా? మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. శాండ్విచ్ తీరము, అప్లికేషన్ ఆఫ్ శాండ్విచ్ తీరము, తర్వాత ఎవ్రీ కన్వర్జన్ సీక్వెన్స్ బౌండ్ దాని ముందు సమ్స్ అన్నీ ఒకేలా ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి, బాగా ప్రాక్టీస్ చేయండి. అర్థమైందమ్మా? థ్యాంక్ యూ.